హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హాయ్, ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానివల్ల మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందామండి. హైదరాబాద్ మహానగరం రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రానున్న కాలంలో హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరించనున్నది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త పుంతలతో పరిగెత్తే అవకాశం ఉన్నది. హైదరాబాద్ ఈస్ట్ వైపు వరంగల్ హైవేలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈస్ట్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్తో పాటు ఇటీవల ఈ ప్రాంతంలో ప్రారంభమైన ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణగిరితో ఈస్ట్ హైదరాబాద్ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. స్వర్ణగిరి దేవాలయానికి వస్తున్న యాత్రికుల సందడితో ఈస్ట్ హైదరాబాద్లో రద్దీ విపరీతంగా పెరిగింది. దీనికి తోడు బీబీనగర్ ఎయిమ్స్లో నిర్మితమవుతున్న భారీ టవర్స్తో ఈస్ట్ లుక్ మరో గచ్చిబౌలిలాగా కనిపిస్తుంది. ఘట్కేసర్ చెల్లపల్లిలో మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రైల్వే టెర్మినల్తో అన్నోజిగూడ పోచారం ప్రాంతాలన్నీ ప్రముఖ వ్యాపార సముదాయాలుగా మారనున్నాయి. ఇప్పటికే కొర్రముల, అన్నోజిగూడ, జోడిమెట్ల, ఘట్కేసర్, ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా ప్రాంతాలలో ప్రముఖ లాడ్జీలు, హోటళ్లు దర్శనమిస్తున్నాయి. మరో గచ్చిబౌలిలాగా పోచారం, అన్నోజిగూడ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. గచ్చిబౌలి, కోకాపేట, మంచిరేవుల, నార్సింగ్ ప్రాంతాలకే పరిమితమైన బహుళ అంతస్తుల భవనాలు ఈస్ట్ హైదరాబాద్లో అన్నోజిగూడ పోచారం ప్రాంతాలలో ప్రత్యక్షమయ్యాయి. గత 2 సంవత్సరాల కాలం నుంచి ఈ ప్రాంతంలో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ తమ తమ నిర్మాణాలను ఈస్ట్ హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో చేపట్టాయి. దీనితో కేవలం వెస్ట్ హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన హైరైజ్ అపార్ట్మెంట్లు ఈస్ట్ హైదరాబాద్లో సైతం దర్శనమివ్వడంతో ఇన్వెస్టర్లు ఈస్ట్ వైపు చూస్తున్నారు. ఇన్ని సకల సదుపాయాలు, అభివృద్ధి ఫలాలు ఉన్న ఈస్ట్ ప్రాంతాల్లోని పోచారం, అన్నోజిగూడకు ఔటర్ రింగ్ రోడ్, ఇన్సైడ్లో ఉన్న హెచ్ఎండిఏ వెంచరే, ఈస్ట్ లేక్ అవనీ ఇన్ఫ్రా డెవలపర్ వారిచే అభివృద్ధి చేసిన 25 ఎకరాల సువిశాలమైన ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఫైనల్ అప్రూవ్డ్ వచ్చి ఇళ్ల నిర్మాణం, అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఈ వెంచర్లో కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయని రేరా అప్రూవ్డ్ ఉండి ఫైనల్ అప్రూవ్డ్ వచ్చి 50% బ్యాంకు లోను సదుపాయం గల ఈ వెంచర్లో ప్లాట్ల ధరలు తక్కువగా ఉన్నాయని అవనీ ఇన్ఫ్రా యాజమాన్యం తెలియజేసింది. లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్లో ఈ వెంచర్ కలదు, గ్రోత్ కారిడార్లో ఈ వెంచర్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9కు 2 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ కలదు. సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్కు 3 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్లో ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం, అపార్ట్మెంట్స్, విల్లాస్ నిర్మాణం జరుగుతుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ వెంచర్ 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. చల్లపల్లి రైల్వే టెర్మినల్ అయితే కూతవేటు దూరంలో కలదు. చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ప్రముఖ విద్యాసంస్థలు, కళాశాలలు కూడా కలవు. హాస్పిటల్ సదుపాయంతో పాటు డీమార్ట్ వంటి సంస్థలు సమీపంలో ఉన్నాయి. వెంచర్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే 30 ఫీట్ రోడ్, 45 ఫీట్ రోడ్, 120 ఫీట్ రోడ్. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అయితే ఈ వెంచర్లో కనుక చూసుకున్నట్టయితే 120 ఫీట్ రోడ్. ఎక్కడ ఏ వెంచర్లో చూసుకున్నా కానీ మ్యాక్సిమం 30 ఫీటు, 45 ఫీట్ అండ్ 100 ఫీట్, 80 ఫీట్ వరకు కూడా రోడ్లు ఇవ్వగలుగుతారు. కానీ వీళ్ళు మాత్రం 120 ఫీట్ తోటి చాలా వైడ్ రోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతో ఏంటంటే మనకు చాలా స్పేషియస్గా మాత్రం ఈ వెంచర్ అయితే కనిపిస్తుంది. ఇందులో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సదుపాయం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. రెవెన్యూ ప్లాంటేషన్ ఉంది అండ్ వాటర్ సదుపాయం కానీ, సెక్యూరిటీ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజీ తదితర డెవలప్మెంట్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్గా అయ్యాయి. ఇదే అండి టోటల్గా వెంచర్. ఈ వెంచర్ మీరు చూసుకున్నట్టయితే పైనుంచి టోటల్ ఈ విధంగా వ్యూ ఉంటుందండి. మీరు ఇక్కడ అయితే మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాలు ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వెంచర్లో ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనే విషయాలు కూడా మీకు చాలా క్లారిటీగా వస్తుంది. ఇంకా ఈ వెంచర్లో డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా చాలా బాగుంది. ఇక్కడైతే అన్ని గ్రోత్ కారిడార్స్కి చాలా నియర్ బై ఉంది. మంచి వెంచర్, ఇన్వెస్ట్మెంట్ పెడితే మాత్రం ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. మంచి రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా చాలా బాగుంటుందండి. ఇన్సైడ్ కనుక రోడ్ కానీ 30 ఫీట్, 40 ఫీట్ రోడ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇంకో హౌసెస్, అపార్ట్మెంట్ అయితే ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అండ్ ఇది కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా బాగుందండి ప్రాజెక్ట్ అయితే. ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే కానీ మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 3 విల్లాస్ అయితే, డూప్లెక్స్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కానీ రోడ్ కనెక్టివిటీ కానీ, దీని పక్కనే వచ్చేసి మనకు 120 ఫీట్ రోడ్ పెద్ద కనెక్టివిటీ కూడా ఉంటుంది మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టు. చుట్టుపక్కల కనుక చూసుకున్నట్టయితే లొకేషన్ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా మంచి ప్రాజెక్ట్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే
ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ విల్లాస్ అండ్ చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చుట్టూ మంచి ట్రీ ప్లాంటేషన్ కూడా ఉంది. మంచి విల్లాస్తో పాటు అన్ని అమ్యూనిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియా అలాంటి చిన్న చిన్న అమ్యూనిటీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందని మార్కెటింగ్ డైరెక్టర్ది, తను కాల్ చేసినట్టయితే తను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.